తమిళనాడులో దళితులకు అగ్రవర్ణాలకు మధ్య అడ్డుగోడగా నిలిచిన అంటరాని వారి గోడ నేలకొరిగింది. రెండు దశాబ్దాలుగా వివాదాస్పదంగా మారి వార్తల్లో నిలిచిన గోడకు చరమగీతం పాడారు డిఎంకే ఎంపీ కల్లిమోళ్ళి. ఆమె చెరవతో జేసీబీ సహాయంతో అధికారులు గోడను పగలగొట్టారు. కాలం మారినా దళితులపై అగ్రవర్ణాల దాస్తికానికి, అహంకారానికి, కుల వివక్షకు సాక్షిభూతంగా నిలిచింది ఈ గోడ. తిరువూరు జిల్లా అవినాశి తాలూకా దేవేంద్రన్ గ్రామంలో తమకు దళితులకు మధ్య అడ్డుగోడ నిర్మించారు అగ్రవర్ణాల వ్యక్తులు. దళితులను అగ్రవర్ణాల గ్రామంలోకి రాకుండా అడ్డుకునేలా 20 ఏళ్ల క్రితం గోడ కట్టారు. 5 అడుగుల గోడను కిలోమీటర్ వరకు నిర్మించారు. దీంతో దేవేంద్రన్ నగర ప్రాంత ప్రజలు ప్రధాన రహదారిపైకి వెళ్లేందుకు అవకాశమే లేకుండా పోయింది. వివిధ కంపెనీలలో పనిచేయటానికి వీరు ప్రతిరోజు అదనంగా 2 కిలోమీటర్లు చుట్టూ వెళ్లి రావాలి. లేదంటే గోడ దూకైనా అవతలకు వెళ్తుంటారు. అంటరాని తన గోడను నిర్మూలించాలి అంటూ దళిత సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందించాయి. గత ఏడాది గోడను కూల్చివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ అగ్రవర్ణాలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో అధికారులు అగ్రవర్ణాలకే వత్తాసు పలుకుతున్నారంటూ దళితులు విమర్శలు గుప్పించారు. చివరకు ఎంపీ కనిమోళ్ళి జోక్యంతో గోడను కూల్చడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.